బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ నిండుకుండలా మారింది. రిజర్వాయర్ కెపాసిటీ 1.681 టీఎంసీలు కాగా ఆదివారం ఉదయం రిజర్వాయర్ నుండి మరువు పారుతోంది. హంద్రీనివా ప్రధాన కాలువ ద్వారా 900 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు కొనసాగుతున్నట్లు రిజర్వాయర్ ఏఈఈ షర్ఫుద్దీన్ ఆదివారం సాయంత్రం తెలిపారు. హంద్రీనివా ఫేజ్ 2 ద్వారా సత్యసాయి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్కు 400 క్యూసెక్కుల నీరు గేట్లు తెరిచి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మరో ద్వారా అలాగే రిజర్వాయర్ తూము ద్వారా కూడేరు మండలంలోని పీఏబీఆర్ రిజర్వాయర్కు మరో 400 క్యూసెక్కుల నీరు వెళుతోందని వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.